హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము కేసీఆర్ అందించినటువంటి మూడు శుభవార్తల గురించి తెలుసుకుందాం యథావిధిగా ఆసరా పింఛన్లు మే నెలలోనూ ఉచిత బియ్యం పదిహేను వందల రూపాయలు అలాగే స్కూల్ ఫీజులు పెంచవద్దు ఇబ్బంది పెడితే పాఠశాలలో గుర్తింపు రద్దు ఫ్రెండ్స్ ఈ మూడు న్యూస్ గురించి తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విరాల్లోకి వెళ్ళినట్టయితే యథావిధిగా ఆసరా పింఛన్లు రాష్ట్రంలోని నలభై లక్షల మంది పేదలకు ఇచ్చే ఆసరా పింఛన్లు యథావిధిగా ఇస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు వీటిలో ఎలాంటి కోత లేదని మే నెలకు సంబంధించి మొత్తం కూడా ఇస్తామని స్పష్టం చేశారు ఇక రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు పన్నెండు కిలోల బియ్యం ఏప్రిల్ విడత అయితే ఇవ్వడం జరిగింది ఇక మే నెలలోనూ ఈ పదిహేను అయితే ఇవ్వనున్నారు రాష్ట్రంలో ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు వారికి ఏప్రిల్ నెలకు ఇచ్చినట్టుగానే మే నెలకు కూడా ప్రతి వ్యక్తికి పన్నెండు కిలోల చొప్పున బియ్యం ప్రతి కుటుంబానికి పదిహేను వందల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు వీటిని మే ఏడవ తేదీలోపు అందరికీ అందజేస్తామని చెప్పడం జరిగింది బ్యాంకు ఖాతాల నుంచి ప్రభుత్వం డబ్బులు వెనక్కి తీసుకుంటుందని కొందరు దుర్మార్గులు పుకార్లు పుట్టించారని కేసీఆర్ ఆరోపించారు బ్యాంకులో వేసిన పదిహేను వందల రూపాయలు ప్రభుత్వం వెనక్కి తీసుకోదని చెప్పారు ఇతర రాష్ట్రాల కూలీల్లో ఒక్కరే ఉంటే అతనికి ఐదు వందల రూపాయలు పన్నెండు కిలోల బియ్యం ఇస్తాం వారి కుటుంబం కూడా ఇక్కడే ఉంటే ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి పన్నెండు కిలోల చొప్పున బియ్యము కుటుంబానికి పదిహేను వందల రూపాయలు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు ఇక స్కూల్ ఫీజులు పెంచవద్దు రాష్ట్రంలో పదివేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని ముప్పై లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారని ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించరాదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచరాదు ఇది ప్రభుత్వ ఆదేశం ట్యూషన్ ఫీజు కాకుండా ఒక్క పైసా అదనంగా వసూలు చేయవద్దు పరిస్థితులు చక్కబడ్డాక చూసుకోవచ్చు సంవత్సరం మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించాలని జబర్దస్త్ చేయవద్దు నెలవారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలి విద్యార్థులను తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టవద్దు కష్టపెడితే వన్ డబల్ జీరోకు డయల్ చేయండి అని చెప్పడం జరిగింది వెంటనే యాక్షన్ ఉంటుంది యాక్టివ్గా చర్యలు తీసుకుంటాం పర్మిషన్ గుర్తింపు రద్దు చేస్తాం ప్రజలు తమ ఆదాయం కోల్పోయారు పరిస్థితి ఇక ముందు దారుణంగా ఉంటుంది మార్చిలో అయినా కొంత ఆదాయం ఉంది కానీ ఏప్రిల్లో పని లేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అని సీఎం కేసీఆర్ చెప్పారు ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే కిరాయికి ఉన్నారో అద్దెకు ఉంటున్నారో వారి యొక్క వారి నుంచి కూడా మూడు నెలల ఇంటి అద్దె వసూలు చేయకూడదని చెప్పడం జరిగింది